కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గ్యారంటీ పథకాలు అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరో వార్డు కౌన్సిలర్ దేమ యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం అయితేనే, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, గత గెలిచిన తర్వాత 4 నెలల్లోనే మరి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని 6 గ్యారంటీల అమలు దిశగా మరి 5 గ్యారంటీలను అమలు చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మైనంపల్లి హనుమంతన్న కానీ, మరి మెదక్ నియోజకవర్గంలో మన రోహిత్రావు గారు కానీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తూ ఎప్పుడు కూడా అన్న అంటే నేనున్నానని వాళ్ళు అన్ని సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉండి 24 గంటలు కష్టపడుతున్నారు కాబట్టి మరి ఈరోజు మనము అదే బీసీ ముద్దు బిడ్డైనటువంటి మరి బీసీలకు రాజ్యాధికారం కలవాలని మనమే అంటున్నాం కాబట్టి మనమంతా బీసీలందరం ఏకమై ఒకసారి నీలమ్మద్ గారికి చేతి గుర్తుపైన ఓటేసి అతన్ని ఢిల్లీ పంపిస్తే మరి మన సమస్యలను కూడా త్వరితగతిన తీర్చే అవకాశం ఉంది. కాబట్టి మన రామాయంపేట మరి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి ఇప్పుడు మనము చేతి గుర్తు కొట్టేసి రోహిత్రావు గారికి మద్దతు తెలిపి మరి అలాగే నీలమ్మద్ గారిని గెలిపించుకుంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు కూడా మనరే ఉంటారు కాబట్టి మరి 5 సంవత్సరాలు అభివృద్ధిలో అగ్రగామంగా దూసుకెళ్తామని తెలియజేసుకుంటూ